ఎన్నికల మానిఫెస్టోపై కాంగ్రెస్ ముమ్మర కసరత్తులు చేస్తుంది. అన్ని వర్గాల అభిప్రాయాలను సేకరిస్తుంది. ఇప్పటికే 6 గ్యారెంటీలను ప్రకటించిన కాంగ్రెస్ మరిన్ని హామీలను ఇచ్చేందుకు సిద్ధమవుతుంది. బడి పిల్లలు మొదలుకొని న్యాయవాదుల వరకు అందరికీ ప్రయోజనం కలిగే విధంగా ఎన్నికల ప్రణాళికలను రూపొందిస్తుంది టీ కాంగ్రెస్. ఈ 6 గ్యారెంటీలతో కాంగ్రెస్ కు తెలంగాణలో అధికారం చేజిక్కేనా అనే అంశంపై ప్రత్యేక కథనం. ఎన్నికల షెడ్యూల్ రానున్న తరుణంలో అన్ని పార్టీలు అప్రమత్తమయ్యాయి. ఓవైపు అభ్యర్థుల ఎంపిక ప్రచారంపై దృష్టి సారిస్తూనే ఎన్నికల ప్రణాళికలు రచిస్తున్నాయి. ఎన్నికల హామీల విషయంలో కాంగ్రెస్ ఇతర పార్టీలతో పోలిస్తే కాస్త ముందుంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ మేనిఫెస్టో ఆలస్యమైనందున పార్టీ భారీ మూల్యం చెల్లించుకుంది. రానున్న ఎన్నికల్లో మళ్లీ అలాంటి పొరపాటు జరగకుండా కాంగ్రెస్ ఆచితూచి అడుగులు వేస్తోంది. బీఆర్ఎస్ ఓటమికి అన్ని వైపుల నుంచి పద్మవ్యూహాన్ని రచిస్తోంది. రాష్ట్రంలో అన్ని వర్గాల వారికి ప్రాధాన్యత ఇవ్వడంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. ఈ నేపథ్యంలోనే 6 గ్యారెంటీల స్కీమ్ తెరపైకి తెచ్చింది. గతంలో కంటే ఈసారి కాంగ్రెస్ ముందుగానే తేరుకుంది. దీంతో ఎన్నికల హామీలను సైతం ప్రకటించింది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా రైతు యువజన ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్లను ఇప్పటికే ప్రకటించేసింది. దీంతో పాటు తుక్కుగూడ కాంగ్రెస్ విజయభేరి సభలో 6 డిక్లరేషన్లు ప్రజల ముందుంచింది. సోనియా గాంధీనే స్వయంగా మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇల్లు, యువ వికాసం, చేయూత పేరుతో 6 గ్యారంటీలను ప్రకటించింది. ఆరు గ్యారంటీలతో సరిపెట్టకుండా ఇతర వర్గాలకు ప్రయోజనం చేకూర్చే విధంగా మరికొన్ని పథకాలను ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఎమ్మెల్యే శ్రీధర్బాబు నేతృత్వంలో ఏర్పడ్డ మేనిఫెస్టో కమిటీ జిల్లాల్లో పర్యటిస్తూ అన్ని వర్గాల అభిప్రాయాలను సేకరించి మేనిఫెస్టోకు తుదిమెరుగులు దిద్దుతోంది. తెల్ల రేషన్ కార్డు లబ్ధిదారులకు సన్నబియ్యం, ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలకు ఆర్థిక సహాయం, విద్యార్థులకు ఉచిత ఇంటర్నెట్, రైతులకు హెల్త్ కార్డులు, మహిళా సంఘం సభ్యులకు ఒక్కొక్కరికి 100,000 రూపాయలు వడ్డీ లేని రుణం, ప్రభుత్వం ఏర్పడిన మొదటి సంవత్సరంలో మెగా డిఎస్సి, యువ న్యాయవాదులకు 3 ఏళ్లపాటు నెలకు 10,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం వంటి హామీలను చేరుస్తూ మేనిఫెస్టోను సిద్ధం చేస్తోంది. దీంతోపాటు మరిన్ని జనాకర్షక పథకాలను హామీలుగా ఇచ్చేందుకు టీ కాంగ్రెస్ రెడీ అవుతోంది. మొత్తం మీద ఇలా అన్ని వర్గాలకు ప్రయోజనం చేకూర్చే విధంగా తమ మేనిఫెస్టో ఉంటుందని, తద్వారా తమ విజయం సునాయాసమవుతోందని హస్తం నేతలు అంచనా వేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ వ్యూహాలు ఎంతమేరకు ఫలిస్తాయో వేచి చూడాల్సిందే.